ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఇవాళ మరోసారి టీడీపీ ప్రజా ప్రతినిధులు సస్పెండ్ అయ్యారు. ఏకంగా 11 మంది టీడీపీ పార్టీ సభ్యులను ఇవాళ సస్పెండ్ చేశారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. రామోహనరావు, సాంబశివరావు, సత్యప్రసాద్, చిన్నరాజప్పా, అశోక్, అచ్చన్నాయుడు, భవానీ, రామకృష్ణ బాబు, వెంకటనాయుడూ, రవి కుమార్, జోగేశ్వరరావును సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు. టీడీపీ పార్టీ సభ్యులకు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సవాల్ విసిరారు. టీడీపీ సభ్యులు కావాలనే రాజకీయం చేస్తున్నారని, రేపు వారి జాతకాలు బయటపడతానంటూ హెచ్చరించారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. కాదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ట్రైనింగ్ ఇచ్చి పంపారని మండిపడ్డారు.